దేవుని గన్నమును స్తోత్రములు ప్రియుని మీ అందరికీ వందనాలు ఈరోజు వాక్యభాగం రెండో సమూహల గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు ఇస్రాయిల్లందర్ అందరిలో అబ్షాలోమంతా సౌందర్య గలవాడు ఒకడునూ లేడు అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమనతను ఎందు లేకపోయాను తన తల వెంట్రుకలు భారముగా ఉన్నందున అతడు వాటిని కత్తిరించుతూ వచ్చెను కత్తిరించినప్పుడల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి రెండు వందల తొలములాయెను అని రాయబడింది ఇక్కడ నేను ఈరోజు వాక్యం అబ్షాలోము గురించి మీకు చెప్తున్నాను అబ్షాలోము ఇస్రాయల్ అందరిలో ఎంత అందమైన వాడు రాయబడింది రెండో సమయాల గ్రంథము మూడో అధ్యాయము మూడో వచ్చిన ఆఖరి భాగంలో మూడో వాడైన అబ్షాలోము గెష్యూరు రాజుకు తల్మై కుమార్తె మైక మైకా వలన పుట్టిన దావిదు కుమారు అయిన అంశాలోము గెష్యూరు రాజకుమార్తె అయిన మైకా చాలా అందమైంది ఆ వలన పుట్టాడు ఈ అప్షాలోం ఈ అభిషాలోము కూడా ఇస్రాయేల్ అందరిలో అరికాలి మొదలు నడినెత్తి వరకు లోపము లేనివాడుగా అలాంటి అందమైన వాడు అసలు ఆ దేశం లేనట్లుగా వ్రాయబడింది ఇతడు చాలా శారీరకంగా చూస్తే ఇతడు చాలా అందమైనవాడు చాలా అందమైన వాడు అంశాలం ఇతన్లో ఏ లోపము కూడా లేదు అని వ్రాయబడు ఇక్కడ చూసినట్లయితే ఈ ఎక్కడి నుంచి ఇతని గురించి స్టార్ట్ అయ్యింది ఇతను మూడవ వాడు ఆ దావిద కుమారుల్లో మూడవ వాడు అయితే దావిత కుమారు అయిన అమ్మునోను ఈ అంశాలకు ఒక సుందరవేత్తైన తామరా అని ఒక సహోదరి ఉంటే అతడు మోసగిచ్చి ఆమెని పాడు చేశాడు పాడు చేసినప్పుడు రాజైన న్యాయం చేస్తాడని అబ్శాలం చూశాడు రెండు సంవత్సరాలు చూశాడు రెండు సంవత్సరాలు ఏమి కోపపడ్డాడు పడ్డాడు దావిది ఏమీ పట్టించుకోకుండా మరి ఆ చెరపబడిన తన సోదరుని గురించి ఏమి పట్టించుకోకుండా ఊరుకున్నాడు దావిద్ మహారాజ్ ఏమి దాని గురించి ఆలోచించలేదు దాని గురించి ఏదో ఒక సెటిల్ చేయలేదు ఏం చేయకుండా ఊరుకునేసరికి అప్షాలము ఆ మీద పగ పెంచుకున్నాడు తండ్రి ఏమన్నా చెప్తాడేమోనని రెండు సంవత్సరాలు కనిపెట్టాడు కానీ తండ్రి ఏమి న్యాయం చేపేసరికి చెరపబడిన తన చెల్లి తన ఎదుట తన ఇంట్లో ఉంటూ ఉంది ఆ సమయంలో ఇతను రెండు సంవత్సరాలు అయిన తర్వాత రాజు దగ్గరికి వెళ్ళి మరి నాకు నేను విందు చేస్తున్నాను నాకు మరి అమ్ముని పంపే అమ్మ సోదరులందరినీ కూడా విందుకు రమ్మని పిలిచినప్పుడు గొర్రెలు బొచ్చు కత్తిరించే కాలం వచ్చింది నేను విందు చేస్తున్నాను వాళ్ళందరినీ పంపించమని అన్నప్పుడు మీరు కూడా రమ్మని పిలిచినప్పుడు మేము భారం అవుతాం నీకు నాకు వద్దని చెప్పినప్పుడు సరే కుమారులు పంపించమని అడిగినప్పుడు దావీదు పంపించాడు అందరినీ పంపించాడు అయితే అతడు పనివారితో మాట్లాడి తన పనివారితో చెప్పి పౌరుషం చూపండి ద్రాక్షరసం రసం తాగి మధుర ఉండగా అమునవ్ని చంపేయండి అని చెప్పి తన పనివారికి హెచ్చరించాడు అప్పుడు పనివారు ఆ అమునవ్ని చంపేశాడు అమునవన్ను చంపేసిన తర్వాత మరి రాజు భయపడే అంశాల తన తాత ఊరికి గెష్యూరుకి పారిపోయాడు గెష్యూరుకి పారిపోయి తన తాత దగ్గర ఉండిపోయాడు అక్కడ అక్కడ గెష్యూర్లో మూడు సంవత్సరాలు ఉండిపోయాడు మూడు సంవత్సరాల తర్వాత ఏ విధంగా అయినా సరే రాజు మరలా ఆయన పిలిపించాడు పిలిపించాడు ఇక రాజు దర్శనం చేయటానికి వెళ్ళిపోమన్నాడు తర్వాత రెండు రెండు సంవత్సరాలు అతడు రాజు దర్శనం చేయకుండా అక్కడే ఉన్నాడు అంటే ఇప్పుడు రాజును చూసి ఐదు సంవత్సరాలు రాజు దర్శనం చేసి అప్షోలాభం ఐదు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాల తర్వాత మరలా యోబ యోబును పిలిపించి మాట్లాడి తన తండ్రితో మాట్లాడమని చెప్పినప్పుడు యోబు రాజుతో చెప్పినప్పుడు రాజు పిలిపించాడు పిలిపించినప్పుడు ఆయన ఆయన సమస్యను పరిష్కరించి మనసు విప్పి మాట్లాడలేదు దావిద మహారాజు మనసు విప్పి మాట్లాడు అభిషాలోమం కనబడగానే దావిద మహారాజు చేసేది ఏంటంటే మొదటగా ముద్దు పెట్టుకుంటాడు అంతే ఆ కుమారుడు అంటే అంత ఇష్టం చాలా ముద్దు పెట్టుకుంటాడు ఆయనకున్న సౌందర్యాన్ని బట్టి మరి అంత ఇష్టం అవుద్దు తన కుమారుడు అంత అందంగా ఉన్నాడని మరి ఇష్టమవుద్దేమో కానీ అతను తీసుకుని ముద్దు పెట్టుకుంటాడు తప్ప మనసు విప్పి ఆయనతో మాట్లాడు ఆ బిడ్డ కూడా మనసు విప్పి మాట్లాడతాక అవకాశం ఇవ్వడు కాబట్టి అభిషాలోమం సరే నా నమస్కారం తర్వాత పదిహేనో అధ్యాయం మనం చూస్తే రెండో సమయాల గ్రంథం పదిహేను అధ్యాయంలో ఇది అయిన తర్వాత అపుచాల ఒక రథమును గుర్రమును సిద్ధపరిచి తన ఇంట్లో పరిగెత్తుటే యాభై మంది బంట్లను ఏర్పరచుకు ఉదయముననే లేచి బయలుదేరి పట్టణం యొక్క గుమ్మపు మార్గమందు ఒక తటును నిలిచి రాజు చేత తీర్పు తీర్పునందుటకే వ్యాజ్యమాడు వారు ఎవరైనా వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి నువ్వు ఏ ఊరి వాడవని అడుగుచూ అడుగుచుండెను నీ దాసు నేను ఇస్రాయేల్ గోత్రములో ఫలాని వానికి దానికి చెందిన వాడని వాడు చెప్పగా అఫ్చోలో నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది కానీ దాన్ని విచారించుటకయే నియమింపబడిన వాడు రాజునొద్ద ఒకడును లేడని చెప్పి నేను ఈ దేశమును న్యాయాధిపతిని యూనిట ఎంత మేలు అప్పుడు వ్యాజ్యమాడు వారు నా యొద్దకు ఒత్తురు నేను వారికి న్యాయం తీర్చుద్దునని చెప్పుచూ వచ్చాను మరియు తనకు నమస్కారం చేయటకై ఎవడైనా తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతని పట్టుకుని ముద్దు పెట్టుకొని వచ్చాను తీర్పు నందుటకై రాజున వచ్చిన ఇస్రాయల్ అందరికీ అప్షాలం ఈ ప్రకారం చేసి ఇస్రాయేల్నందరినీ తన తట్టు తిప్పుకొని రాయబడింది ఇక్కడ మనం చూసినట్లయితే రాజు కోటకు ముందుకు వెళ్ళి యాభై మంది తన ముందు పరిగెత్తే వారిని పెట్టుకుని తాను రద్ద ముందు పరిగెత్తే వారిని పెట్టుకుని ఉంటూ ఒకళ్ళ రాజుకు తెలిసిన మరియు సమాచారం చెప్పేవారు ఉంటారు అయినా రాజకుమారుడికి అదేదో సంతోషంగా ఉందని రాజు వదిలేసాడేమో మరి తనకు మాడే కదా అనుకున్నాడేమో మరి అయితే రాజు దగ్గరికి వ్యాజ్యం ఆడటానికి ఏదైనా ఏదైనా గొడవలు తగాదాలు ఏదైనా శత్రువులతో ఏమైనా విరోధాలు ఉన్నప్పుడు రాజు దగ్గర న్యాయం కోసం ఎవరైనా వస్తున్నప్పుడు వారిని లోపలికి రానియకుండానే వారితో వారు రాజు దగ్గరికి వెళ్లకుండానే వారి వ్యాజ్యమంతా విని వస్తున్న వారిని కనిపెట్టి చూసి వారి వ్యాజ్యమంతా విని నీ వ్యాజ్యం అసలు వాడి తప్పైనా కరెక్ట్ నీ వ్యాజ్యం చాలా కరెక్ట్గా ఉంది ఇక్కడ అసలు దీన్ని విచారించే వారు ఎవరూ లేరు నేనే నేనే ఇక్కడ వాడిని అయితే ఇస్రాయిలందరికి న్యాయం చేస్తాను కదా అని చెప్తున్నాడు వాళ్ళకి వాళ్ళకి ఎలా అప్పుడు ఒక రాజకుమారుడు రాజవస్త్రాలు వేసుకుని అరికాలు మొదలుకుని నడినతి వరకు ఎంతో అందమైన వాడు రాజకుమారుడు ఒక సామాన్యమైన వ్యక్తితో మాట్లాడుతూ మరి ఆ విధంగా దయగా మాట్లాడుతున్నప్పుడు వారికి సహజంగా అవుతుంది సహజంగా రాజకుమారుడు అంతే కాకుండా ఎవరైనా తనకు వచ్చి నమస్కారం పెట్టినప్పుడు వారిని హక్కుం చేసుకుని ముద్దు పెట్టుకుంటుంటే ఇంకా చాలా ఇష్టం అవుతుంది కదా చాలా ఇష్టం అవుతుంది కదా వారికి రాజకుమారుడే నన్ను ఇలా పలకరించి అన్నాడు నా వ్యాజ్యం చాలా కరెక్ట్గా ఉందంట అసలు నన్ను ముద్దు పెట్టుకున్నాడని ఇస్రాయల్ అందరూ చెప్పుకుంటూ ఉండవచ్చు ఎందుకంటే వారు సామాన్య ప్రజలు ఈ నేమో రాజకుమారుడు అసలు కోటలోకి వెళితే కష్టమైన పరిస్థితుల్లో రాజకుమారుడు దగ్గర ఉండి అలా మాట్లాడుస్తున్న సరికి ఇస్రాయల్ అందరికీ చాలా బాగుండి ఉంటుంది ఆ విధంగా దినదినము దినము దినం ఇలా చేస్తూ ఉన్నాడు నాలుగు సంవత్సరాలు జరిగే వారికి ఇలా చేసాడు నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత అభిషాలో మళ్ళీ రాజు దగ్గరకు వచ్చి అక్కడి నుంచే స్టార్ట్ అయి నేను రాజ్యాకాంక్షతో తాను ఎట్లయినా తండ్రి చేత నుంచి రాజ్యం లాక్కోవాలని దృష్టి కలిగి ఉన్నాడు నీ నేను సిరియా దేశం గెషూర్ నందుగా యహోఅన్ను ఎరునకు తిరిగి రప్పించిన ఎడల నేను ఆయన్ను సేవించదని నొక్కుంటుంది గనుక నేను హెబ్రోన్నకు పోయి యహోఅన్ నేను మొక్కుకుని నా మొక్కుబడులు తీర్చుకుంటే సెలవిమ్మని మనవి చేయగా దేవుడు అంటే దావిద మహారాజుకి ఇష్టమని దేవుని ఎందుకు ఆయన భయభక్తులు కలవాడని ఈ కుమారులందరికీ అక్కడ సేవకులందరికీ తెలుసు కాబట్టి ఈయన అంటున్నాడు దేవుని అడ్డం పెడుతున్నాడు అక్కడ వెళ్ళేది అందుకు కాదు రాజు మీద కుట్ర చేటకి వెళుతున్నాడు కానీ ఏమని చెప్తున్నాడు నేను అక్కడ ఉంటే నేను నా తాత ఇంట్లో పారిపోయి ఉన్నప్పుడు ఎరుసైంకి దేవుడు మరలా నన్ను తీసుకుంటే ఆయనకి చెల్లిస్తాను నేను మొక్కుకున్నాను ఆ మృక్కుపడి చేయటామని అనేసరికి రాజు మనవి చేయగా రాజు సుఖం పొమ్మని సెలవిచ్చాను ఆ కుమారు అంటే అంత ఇష్టం కాబట్టి సుఖంగా వెళ్ళమని చెప్పాడు కనుక అతడు లేచి హిబ్రోన్ పోయాను అభలోము మీరు బాఖనాను విన్నప్పుడు అపుషలోము హిబ్రోహన్ ఎలుచున్నాడని కేకలు వేడని చెప్పడాక ఇస్రాయల్ల గోత్రములన్నిటి యొద్దకు వేగుల వారిని పంపి చూడండి వేగుల వారిని పంపితే కూడా రాజుకి విషయం తెలియలేదు చూడండి ఇస్రాయల్ నిడికి పన్నెండు గోత్రాల దగ్గరికి అక్కడ మీకు బాకానాద వినబడినప్పుడు హెబ్రోన్లో లో అప్షాలం ఏల్తున్నాడని మీరు కేకలు వేయండి అని వారందరికీ కబురం పిచ్చాడు అన్ని దేశంలో అందరికీ కబురం పిచ్చాడు అన్ని పన్నెండు గోత్రాలకి వేగుల వారిని పంపించాడు అంతేకాకుండా ఈయన పిలిచిన విందుకి అక్కడ బొల్ల అర్పిస్తున్నాడు ఆ విందుకి న్యాయంగా ఏమీ తెలియ విషయం ఈయన కుతంత్రం ఏమి తెలియకుండానే రెండు వందల మంది ఎరుసు నుంచి కూడా ఆయనతో పాటు విందుకోసం వెళ్ళారు వీళ్ళు ఏమీ తెలియకే యార్థవృతతోనే వెళ్ళారు మరియు బలి అర్పించవలని నుండి అప్షాలోము గిలోనియుడైన అహీతో దావిద యొక్క మంత్రిని గీలో అను అతని ఊరి నుండి పిలిపించావిద మంత్రిని కూడా పిలిపించాడు అక్కడికి ఎందుకంటే అతను ఆలోచించి చెప్తాడు అతను తన పక్షం చేర్చుకుందామని అప్షోలము దగ్గరకు వచ్చిన జనము మరీ మరి ఎక్కువ ఒకటి చేత కుట్ర బహుబలమయను ఏ విధంగా తండ్రి మీద భయంకరమైన కుట్ర చేశాడు ఈ విషయం ఇస్రాయల్ దావిది మహారాజు తెలిసింది ఇస్రాయల్ అప్షోలం పక్షం వహించినని దావిదినకు వర్తమానం రాగా దావి దెరుస్ తన సేవకులందరినీ అందరికీ ఇలాగ ఇచ్చాడు అప్షోలం చేతుడిని మనం తప్పించుకుని రక్షణ పొందలేము మనం పారిపోదాం రండి అతడు హఠాత్తుకు వచ్చి మనలను పట్టుకొనకయు మనకు కీడు చేయకయు పట్నం కత్తివాత హతం చేయకయు ఉండునట్లు మనం త్వరగా వెళ్ళిపోదాము రండి అందుకు రాజసేవకులు ఇలాగ మనం చేసి చిత్తగించము నీ దాసులమని మేము మా ఏలిని వాడు రాజు నాకు నీకు నీవు చలివించినట్లు చేయుటకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు అప్పుడు తన రాజ్యాన్ని విడిచిపెట్టాడు అదే క్షేత్రులు వస్తే ఇలా దావిద్ మహారాజు పారిపోయా పారిపోయాడు కాదు ఎందుకంటే శత్రువత్తి దావిద మహారాజు ఏం చేసేవాడు ఎదుర్కొని వార్త యుద్ధం చేసేవాడు వార్త యుద్ధం చేసి వారిని జయించేవాడు జయించినా ఓడిపోయిన వార్త మాత్రం యుద్ధానికి వెళ్ళేవాడు కదా సైన్యాన్ని వేసుకుని అయితే తన కుమారుడు అయ్యేసరికి ఏంటంటే మరి తన కుమారుడుని చంపడానికి ఇష్టం లేక మరి ఏ సమయంలో పడతాడంటే ఏ సమయంలో వచ్చిపెడతాడప్పుడు రాజ్యం కట్టుదిట్టం చేసుకుని సైన్యంతో వెళ్ళి ఎదుర్కొంటారు శత్రుని శత్రుని ఎదుర్కోలేకపోతే రాజీ చేసుకుంటారు ఏ రాజు అయినా కానీ తనకు అయ్యేసరికి ఈయన ఆ విధంగా చేయకుండా పట్నం నుంచి కాలు చెప్పులు లేకుండా పారిపోయాడు ఇరు పార్శ్వంలో తన సైనికులు అందరూ ఉంటుండగా మరి తన సైన్యమంతా ఉంటుండగా తన పరివారం తన కుటుంబంతో అందరితో బయలుదేరి వెళ్ళిపోయాడు వెళ్తున్నప్పుడు ప్రజలందరూ కూడా ఏడుస్తున్నారు కాలు చెప్పులు కూడా వేసుకోకుండా రాజు తల మీద ముసుగు వేసుకుని ఏడుస్తూ రాజు వెళ్ళాడు దావిద మహారాజు భక్తిగలవాడే కాని వెళ్ళాడు అయితే పది మంది ఉపపత్తులను మాత్రం అక్కడ కావలిగా పట్టణానికి కావలిగా ఉంచాడు ఉపపత్తులను కావలే ఉండగలరు వాళ్ళు అంటే ఇంట్లో సొత్తులు ఏమన్నా బయట వాళ్ళు తీసుకోకుండా ఆ ఉపపత్తులను ఉంచాడు అక్కడ కానీ వారు వారందరు సైన్యంతోనూ తన ఇంటి పరివారం అందరితో కూడా వారందరూ పారిపోయారు పారిపోయినప్పుడు అతను పారిపోతూ ఎక్కుతూ కొండెక్కుతూ ఏడుస్తూ వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోయిన తర్వాత మనం చూసినట్లయితే అతను ఏడుస్తూ దుఃఖపడుతూ తన కుమారుడు చేసిన కీడికి వేదన పడుతూ ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు పదహారో అయితే అంశాలము ఎరుసలంలోకి కోట దగ్గరకు వచ్చేసాడు పదహారో అధ్యాయం ఇరవై ఏడు నుంచి ఇరవై మూడు వరకు మనం చూసినట్లయితే ఇతడు అహీతో అహితోప్యనే తన తండ్రి మంత్రితో మాట్లాడుతున్నాడు ఇరవై అధ్యాయం నుంచి చూద్దాం అపుశోలం అహియుతో పెళ్లితో మనం చేయవలసిన పని ఏదో తెలుసుకున్నకాయి ఆలోచన చేత రమ్ము అనగా అహియుతో పెళ్లి నీ తండ్రి చేత ఇంటికి కావలించిన ఉత్పత్తుల యొద్దకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతేవని ఇస్రాయల్ అందరూ తెలుసుకుందరు అప్పుడు నీ ఉన్న వారందరూ ధైర్యం తెచ్చుకుందరని చెప్పాను వీడు ఏమైనా సలహా ఇస్తున్నాడు ఈ అహియుతో పెళ్ళు నీ తండ్రి భార్యలతో నువ్వు పాపం చేసినట్లు నీ తండ్రి ఉపపత్తులతో నువ్వు పాపం చేసినట్లయితే ఇస్ అది కూడా ఎట్లా ఇస్రాయల్ అందరికి తెలిసేటట్టుగా పాపం చేసినట్లయితే నీ తండ్రి అంటే నీ తండ్రికి నువ్వు అసహ్యుడు అయ్యావని నీ తండ్రి కంప్లీట్ విరుద్ధంగా ఉన్నావని గ్రహించుకుని ఇస్రాయల్ అందరు నీ పక్షంకి వస్తారు అని సలహా ఇచ్చాడు ఈ అహీ తోపల్ రాజు దగ్గర మంచిగానే ఉంటూ మంత్రిగానే ఉంటూ రాజు దగ్గర అన్ని మేళ్లు పొందినవాడే కానీ సమయం వచ్చినప్పుడు ఆ కుమారుడు పక్షానికి వెళ్ళిపోయి ఈ అపవిత్రమైన ఆలోచన ఆ ఇచ్చాడు కాబట్టి అందరూ చూస్తుండగా మెద్ది మీద ఒక వారు అంశాలకు గుడారం వేయగా ఇస్రాయిల్ అందరికి తెలియబడినట్లుగా తండ్రి భార్య పది మందితో కూడా తను పాపం చేశాడు తండ్రి భార్యలతో పాపం చేసేవాడు శాపగ్రస్తుడు దేవుని దృష్టిలో దేవుని ధర్మశాస్త్ర దేవుని భయం కొంచెం కూడా ఇతనికి లేదు శరీరంగా చాలా సౌందర్యవంతుడే గానీ దేవుని భయం ఇతని జీవితంలో అసలు లేదు అంతరంగంలో ఇతడు చాలా ఒక్కొక్క మెట్టే ఒక్కొక్క మెట్టే దిగజారుతూ అప్యతమైన జీవితాన్ని తండ్రి రాజ్యం తీసుకుంటే కొరకు ఏదైనా చేయటాక తను రెడీగానే ఉన్నాడు తండ్రి ఉపత్తులతో పాపం చేశాడు ఆ దిన అహితలు చెప్పిన ఏ ఆలోచన అయిన ఒకడు దేవుని యొక్క విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్లుగా ఉండేను దావిధిను అంశాలు ఉందని అట్లే ఎంచుచుండి ఇతడు చెప్పే ఆలోచన దేవుడి దగ్గర ఒకడు ఆలోచన చేసినట్లుగా ఉన్నది దేవుడి దగ్గర ఒకడు ఆలోచన చేసినట్లుగా ఉన్నదని రాయబడింది అహితపెల గానీ దావీది కానీ ఆయన ఆలోచన ఆ తీసుకునే తీసుకునేవాళ్ళు అని రాయబడింది అయితే పదిహేడో అధ్యాయం మనం చూసినట్లయితే దావీ దావితో ఉన్న వారందరూ పారిపోయారు అయితే దావీదికి స్నేహితుడైన హోష అని అర్క్యుడైన హోష అనే ఒక వ్యక్తి దావేది దగ్గరికి తన వస్త్రాలు చించుకుని దుఃఖంతో వెళ్ళినప్పుడు నువ్వు నా దగ్గరికి రావద్దు నువ్వు అభిషాలం దగ్గరికి వెళ్ళి నీ తండ్రి పక్షమున నేను సేవ చేసినట్టు నీ పక్షం కూడా సేవ చేయ నీ దగ్గర కూడా నేను సేవ చేయాలి కదా అని చెప్పి అక్కడ నీవు ఉండు అక్కడుంటే నువ్వు నా పక్షం ఆడవై అక్కడ జరుగుతున్న కోటలో జరుగుతున్న విషయాలన్నీ నీవు నాకు తెలియచేస్తావని దావిది సలహా ఇచ్చి అర్క్యూడైన హోషని పంపించాడు దావిది దగ్గరకి ఈ అప్షాలోం దగ్గరకు వచ్చాడు ఏంటి నీ స్నేహితుడి దగ్గర నీవు ఉండకుండా నీ స్నేహితుడు చేసే మేలు ఇదేనా తను కుమయుణి తనే మేలు చేయలేదు పైగా క్యూడు చేస్తున్నాడు తండ్రికి భయంకరమైన క్యూడు చేస్తున్నాడు రాజ్యం కొరకు తనకంటే భక్తి పడిన తండ్రికి ఏం చాలా క్యూడు చేస్తున్నాడు హోష అయితే అంటున్నాడు నీ స్నేహితుడికి నీ చేసే మేలు ఇదేనా అంటున్నాడు కానీ హోషయ్యి స్నేహితుడి పక్షాన్ని ఇక్కడికి వచ్చాడనే సంగతి అంశంలో తెలియదు స్నేహితుడి పక్షాన్ని ఇక్కడికి వచ్చాడు హోషయ అయితే తన యజమానికి తన స్నేహితుడికి అయిన రాజుకి అనుకూలంగానే ఉన్నాడు ఈయనకి తెలియదు అయితే ఆయన ఏం చెప్పాడంటే నేను రాజు సరి ఎవరు ఎవరు ఇస్రాయిల్ అందరూ యహోవో ఎవరిని కోరుకుంటాడు వారి పక్షాన్ని నేను సేవ ఉంటాను నేను తండ్రి రాజుకున్నప్పుడు ఆయన సేవ చేస్తాను మరి ఆయన కుమారుడు కూడా నేను సేవ చేయాలి కదా ఇస్రాయిల్లు మరి దేవుడు ఎవరెవరు కోరుకుంటారో వారి పక్షాన్ని నేను సేవ చేయడానికి ఆయన కుమారు సరి కూడా నేను సేవ చేయడానికి వచ్చానని చెప్పాడు అయితే తన పక్షానకు వచ్చేసాడని అంశాల నమ్మాడు అయితే పదిహేడు అధ్యాయం మనం చూసినట్లయితే ఈ అహీతో ఇంకొక ఆలోచన చెప్తున్నాడు తర్వాత ఆలోచన చెప్తున్నాడు ముందు భార్యలను పాపం చేయమన్నాడు తండ్రి భార్యలతో తండ్రి భార్యలతో పది మందితో అందరూ ఇస్రాయల్ తెలుస్తూ ఉండగా పాపం చేశాడు దావిది రాజయ్య ఉండి తన భార్యలు ఇంకా రక్షించుకోలేకపోయాడు దావిదో హృదయం ఎంతగా పగిలిపోయి ఉంటుంది ఎంత భయంకరమైన వేదన అనుభవించి ఉంటాడో తన కుమారుడే తన ఉపపత్నులతో పాపం చేస్తున్నప్పుడు ఇస్రాయల్ అందరూ చూస్తుండగా చేస్తున్నప్పుడు ఎంత భయంకరమైన వేదన దావిద మహారాజ్కి చాలా భయంకరమైన వేదన ఈ కుమారుడు నుంచి కలిగింది కలిగినా సరే ఏం చేయలేడు నిస్సహాయుడు తను రాజేయుడు కూడా ఏమీ చేయలేడు తన భార్యని రక్షించుకోలేడు ఆ విధంగా చేస్తున్న వ్యక్తి నుంచి తన భార్యను రక్షించుకోలేడు ఆ పరిస్థితుల్లో దావిద మహారాజు ఎంత వేదన చెంది దేవునికి మరపెడుతూ ఉన్నాడు ఆ సమయంలో కూడా దావి దేవునికి మరపెడుతూ ఉన్నాడు అయితే అహీతో పదిహేడు అధ్యాయంలో ఇంకొక ఇస్తున్నాడు దావిదు అలసటి నుండి బలహీనముగా ఉన్నాడు కనుక నేను అతని మీద పడి అతను బెదిరించిన ఎడలా అతని ఎద్దనున్న జనులందరూ పారిపోదురు రాజును మాత్రము హతము చేసి అందరిని నీ తట్టు తిరిపేదను నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు కనుక నీ చిత్తమైతే నేను పన్నెండు వేల మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావిదీను తరివి పట్టుకుందునని అహి అహి తోపుల అపశలంతో చెప్పగా ఈ బోధ అపుషాలోమకు ఇస్రాయలు వారి పెద్దలకందరికీ యుక్తంగా ఉండేను అంటే అతను అలసతి చెంది ఉన్నాడు వేదన పడుతూ ఉన్నాడు మరి ఈ సమయంలో నేను ఎన్ని వేల మందిని పట్టుకుని వెళ్ళిపోయి అందరిని చెదరగొట్టి రాజును పట్టుకుని రాజును చంపేస్తే రాజుని దౌత్య ప్రజలందరినీ ఎంతకు వచ్చి సమాధాన పడతారని ఇతను అహీతోపెలు దావిదు మంత్రి సలహా ఇచ్చాడు అప్షాలోమ అంత అర్క్యుడైన హూషయ్ ఏం చెప్పున మనం వినున్నట్లు అతని పిలువనప్పుడు నీ అభాలోభ ఆగ్నేయగా హూషి అబ్సలోమకు వచ్చాను అబ్సాలోభనయి ఎవరి పక్షాన ఉన్నాడు దావిత పక్షాన ఉన్నాడు కాబట్టి ఈ ఆలోచన చెడగొట్టి నీ తండ్రి మహాబలాడ్జ్యుడు ఆయనతో ఉన్న వారందరూ చాలా బలాడ్జులు కాబట్టి సింహ గుండి లాంటి వారు కూడా మీ తండ్రిని ఎవరు ఎదుర్కోలేరు కాబట్టి మొదట్లోనే మీ నీ ప్రజలు నీ ప్రజలు పడిపోతారు అందులో వాళ్ళు రేగిన మనస్తో అడవిలోని ఎలుగుబంటి ఏ విధంగా పిల్లలను బాగొట్టుకుని ఉందో అలాగే వాళ్ళు రేగిని మనస్తో ఉన్నారు వారు వారు మీ వాళ్ళందరూ మొదటే పడిపోతూ కూలిపోతూ ఉన్నప్పుడు భయపడిపోయి ఆ పక్షం వారందరూ ఓడిపోయారని ప్రజలందరూ చెప్పుకుంటారు కాబట్టి అలా కాదు ఇస్రాలు అందరినీ ఇస్క్రణి పోగు చేయి అప్పుడు ఆయనతో మనం యుద్ధానికి వెళదాం ఆయన ఎక్కడ దాగినా ఆయన పట్టుకుని చంపేద్దామని సలహా ఇచ్చాడు హుషయ్యి సలహా ఇచ్చి ఆ వర్తమానాన్ని ఒక పనికత్యం ద్వారా మరి యాజకులు కుమారులు ఉన్నారు అక్కడ ఆ యాజకుల కుమారుల ద్వారా దావిదికు వర్తమానం పంపించాడు ఇలాగా ఆయన అహితోపల ఆలోచన ఇచ్చాడు నేను ఇలాగ ఆలోచన ఇచ్చాను కాబట్టి మీరు అక్కడ నది దాటి పారిపోండి మీరు అక్కడ ఉండొద్దు అని రాజుకు వర్తమానం పంపించాడు హోషాయ్ అంటే దావిద పక్షాన అప్షరాం దగ్గర ఉన్నాడు హోషాయ్ అయితే ఆ వర్తమానం అక్కడికి వెళ్ళిపోయి వారందరూ ఏరు దాటి పారిపోయారు వారందరూ యోర్దాన్ నదిని దాటి ఎక్కడ పారిపోవాలో అక్కడ పారిపోయారు పదిహేడు అధ్యాయం పద్నాలుగు వచ్చిన అభిషాలోప ఇస్రాయల్ ఈ మాట విని అర్క్యుడైన హోషాయ్ చెప్పిన ఆలోచన అంతేకాదు నీ తండ్రి అందరి దగ్గర మనుషులందరి దగ్గర నివాసం ఉండడు ఆయన ప్రత్యేకించి ఒక గుహలోనో ఒక ప్రత్యేకమైన చోటు ఉంటాడు అందరితో పాటు బస చేయడు నీ తండ్రి నీ తండ్రి మహాబలాార్జుడు అతని పక్షం వారందరు ధైర్యవంతుడు అని చెప్పే సలహా సలహాకి ఇక్కడ మళ్ళా హోషాయి చెప్పిన సలహాకి పద్నాలుగు వచ్చినలో అభిషాలోభన ఇస్రాయల్ ఈ మాట విని ఆర్క్యుడైన హోష చెప్పిన ఆలోచన అహిత అహితపులు చెప్పిన దానికంటే యుక్తమని చెప్పుకుని ఒప్పుకుని ఎప్పుడైతే ఈ హోష ఆలోచన చెప్పాడో అందరూ కూడా ఒప్పుకున్నారు ఈ ఆలోచనే కరెక్టు అహితపుల ఆలోచన కంటే ఈ ఆలోచన బాగుందని చెప్పేసరికి ఏలనగా యహోవ అభలోమ మీదకి ఉపద్రవము రప్పింప గలందులకై అహితలు చెప్పిన యుక్ యుక్తిగల ఆలోచనను వ్యర్థం చేయ నిశ్చయించాడు దేవుడే నిశ్చయించాడు అహీతోపల ఆలోచించి ఎడగొట్టి అబ్సాలో చంపాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి ఈ ఆలోచన దేవుడు అహీతోపల ఆలోచించి ఎడగొట్టి హోష ఆలోచన దేవుడు స్థిరపరిచాడు అయితే తర్వాత మనం చూస్తే యుద్ధం జరుగుతుంది యుద్ధానికి వెళుతున్నప్పుడు కూడా రాజు అబ్షాలోముని మాత్రం అబ్షాలోముని దయ చూపించండి అని చెప్పాడు అప్పుడు కూడా తన కుమారుడి పట్ల దయ చూపించమని చెప్పాడు తనకు ఎంత కెడి చేసినా తన కుమారుడు పట్ల దయ అని అపుశాలము పక్షమున దావీదు చెప్పాడు యుద్ధానికి వెళ్ళిన రోజు ఎంతమంది చనిపోయారంటే పద్దెనిమిదో అధ్యాయం పదిహేడవ పద్దెనిమిదో అధ్యాయం ఏడవ వచనంలో ఇస్రాయేళ్లు వారు దావీదు సేవకులు ఎదుట నిల్వలేక ఓడిపోయారు ఆ దెన్న ఇరవై వేల మంది అక్కడ హత్తులయ్యి ఇరవై వేల మంది ఇరవై వేల మంది హత్తులయ్యారు ఇరవై వేల మంది చచ్చిపోయారు ఈ అపుశాలం ఒక్క స్వార్థం వలన ఇరవై వేల మంది చచ్చిపోయారు అంతేకాదు యుద్ధం ఆ ప్రదేశం అంతటిని వ్యాపించను మరియు నాటి దినమున కత్తి చేత కూలిన వారి కంటే ఎక్కువ మంది అడవిలో చిక్కుబడి నాశనమైరి నాశనం అని రాయబడింది అయితే అప్షాలోము తన కంచరిగాడి దినెక్కి వెళ్ళిపోతున్నాడు దావిద సేవకులకు కనిపించాడు ఎందుకంటే ఓడిపోయాడు ఎంతో దావిద సేవకులు కనిపించాడు వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉండగా ఆయన జుట్టు చాలా అందమైంది కదా చాలా ఒత్తుగా హెయిర్ ఉంటుంది కదా ఆయనకి ఆ హెయిర్ ఎగరెగిరి పడతాడు మరి గాడి మీద వెళుతున్నప్పుడు మరి అది ఎగిరెగిరి పడుతుంది కాబట్టి చిక్కులు గల కొమ్మలు గల ఒక మస్తక వృక్షం క్రిందగా ఆ గాడిని వెళుతూ ఉండగా ఆ జుట్టు వెళ్ళిపోయి ఆ చిక్కు కొమ్మలకు పట్టుకుంది అంటే విడిగా అలా జుట్టు ఉండి ఉంటుంది అది వెళ్ళిపోయి ఆ చిక్కు కొమ్మలకు పట్టుకుంది ఈ గాడిది ఏమ కిందగా సాగిపోయింది అది వెళ్ళిపోయింది అయితే దానికి ఆ చిక్కు కొమ్మలకు పట్టుకుని హెయిర్ పట్టుకున్నప్పుడు భూమి ఆకాశాల మధ్యన చెట్టుకి వేలాడుతూ ఉన్నాడు జుట్టు చిక్కుబడిపోయి వేలాడుతూ ఉండగా ఎవరో ఒకళ్ళు చూసి చెప్పిన తర్వాత అతడు అతని యోబాబు వేసి చంపేసినట్టుగా చూస్తాం అయితే చూ చూసినట్లయితే మనం అభిషాలోము అభిషాలోము చేసిన క్రీడతో ఒకసారి ఏమేమి కీడు చేశాడో చెప్తాను అమునోను చంపాడు నరహ నరహత్య చేశాడు నరహంతు కూడా అయ్యాడు తర్వాత తర్వాత తండ్రి మీద కుట్ర చేసి దేవునికి బలి అనిపేస్తాకెళ్తున్నానని చెప్పి అబద్ధం చెప్పాడు తర్వాత తండ్రి రాజ్యం కొరకు తండ్రి భార్యలతో పాపం చేసి శాపగ్రస్తుడయ్యాడు తర్వాత తండ్రి ఏడుస్తూ రాజ్యాన్ని విడిచి పారిపోవలసడానికి కారణమయ్యాడు తనకంటే భక్తి కలగ తండ్రి మరి ఏడుస్తూ రాజ్యాన్ని వదిలి చెప్పులు వేసుకోకుండా ఏడుస్తూ వెళ్ళినట్టుగా చూస్తాం తన తండ్రి తండ్రిని ఇస్రాయల్ అందరినీ తండ్రి ఇస్రాయల్ అందరి ఎద్దు అవమానపరిచి తండ్రి బార్యంతో పాపం ఇస్రాయల్ అందరు తెలుసుకున్నట్టుగా అవమానపరిచాడు యుద్ధంలో మరి ఇరవై రెండు వేల మంది హతులౌటాకి ఈనే కారకుడయ్యాడు పైకి ఎత్తడం చాలా సౌందర్యవంతుడు అరికాలు మొదల నడిన వరకు ఇతనిలో సౌందర్యం ఏమి లోపం లేదు అంత అందమైన ఇస్రాయల్ ఎవడూ ఇలాంటి అందమైన వాడు లేడు కానీ తన అంతరంగం చూస్తే ఎంతో శాపంతోనూ అపేత్రతోనూ దోపుతోనూ అపేత్రమైన వాడితో నిండుకున్నట్లుగా చూస్తాం పైకి సౌందర్యవంతుడే కానీ అంతరంగం ఇతడు సౌందర్యవంతుడు కాదు పైకి సౌందర్యం చాలామంది పైకి సౌందర్యంగా ఉంటారు దేవుని దృష్టి ఇతడు అంతరంగంలో అసహ్యమైన వాడు దేవుని భయం లేనివాడు దేవునికి ఇష్టడు కానివాడు అపుషాలోము అందమైన వాడే అంతరంగంలో మాత్రం అతని చెడిపోయినవాడు అపవిత్రమైన వాడు దుష్టుడు బహునీచమైన కార్యాలు చేయటం సమర్థుడైన వాడుగా ఉన్నట్టుగా చూస్తున్నాం పైకి ఆకారానికి బాగానే ఉండొచ్చు కానీ అంతరంగాలను చూస్తాడు దేవుడు దేవుడు నరుని పైవేశం చూడు కానీ అంతరంగాన్ని చూస్తాడు అంతరంగాన్ని చూసినప్పుడు మన జీవితం ఎలా ఉంది పై ఆకారం సంగతి కాదు కానీ అంతరంగాన్ని దేవుడు చూసినప్పుడు ఇది నశించిపోయే శరీరం కుళ్ళిపోయే శరీరం వృద్ధం వృద్ధాప్యం వచ్చే శరీరం పాడైపోయే శరీరం వికారమైపోయే శరీరం ఇది కాలం నిత్యం ఉండదు కొంతకాలం ఉంటుంది కానీ అంతరంగ పరిస్థితి ఎలా ఉంది మనది అంతరంగ పరిస్థితిని దేవుడు చూస్తున్నాడు దేవుడు అంతరంగాలు చూస్తాడు నరుడిని పైవేశ్వరం దేవుడు చూడు కానీ అంతరంగాలను దేవుడు చూస్తాడు మన ఆత్మీయ జీవితంలో మన అంతరంగ జీవితం ఎలా ఉంది మనం శరీరంగా చక్కగా ఉండి లోపల ఎలా ఉన్నాం దేవుడికి లోపల అంతరంగంలో దేవు సౌందర్యం ఉందా దేవుని దేవుడు కోరుకునే సౌందర్యం మన అంతరంగంలో ఉందా దేవుడు మనని మనం ఎందు ఆనందించగల స్థితి మన జీవితంలో ఉందా మీరైనా నేనైనా ఎవరమైనా ఏ తేడా లేదు సేవకుడు కూడా ఏం తేడా లేదు ఉన్న పై నుంచి దిగి వచ్చినాడు కాదు అయినా సరే విశ్వాస అయినా సరే ఎవరైనా సరే వాక్యం ఉంటుంది ఎవరైనా సరే మన అంతరంగం దేవునికి ఇష్టమైనదిగా ఉందా దేవునికి అసహ్యపడేటట్టుగా మన అంతరంగం ఉందా మనల్ని మనం పరిశోధించుకుందాం మనల్ని మనం పరిశోధించుకుని వాక్య విలులో మన జీవితాన్ని సరి చేసుకుందాం ఇంతవరకు వాక్యం బిడ్డలందరూ పరిశోధించుకోండి మన జీవితాన్ని సర్దు ఎందుకంటే రాకడ దినాల్లో భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం రాకడ అతి సమీపమైన దినాల్లో మనం ఉంటున్నాం ఇప్పటికే శ్రమలు స్టార్ట్ అయిపోయినాయి లోక మీదకి శ్రమకాలం స్టార్ట్ అయిపోయింది ఒక శ్రమ పోతే ఒక శ్రమ ఒక శ్రమ పోతే ఒక శ్రమ లోక మీదకి వస్తుంది విశ్వాసులు ఇంకా విశ్వాసాన్ని పటిష్టంలో ఉండాలి విశ్వాసులు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి శ్రమల్లో కూడా వారి బలవంతులై నిలబడాలి శ్రమలు అనుదిన శ్రమల్లో బాధల్లో వేదంలో శోధనలో మనకొస్తున్న దుఃఖాల్లో మరణాల్లో లేక వ్యాధుల్లో మనం దేవుని ఇంకా గట్టిగా పట్టుకుని ఎక్కడ ఇక్కడతోనే మన జీవితం అయ్యేది కాదు శాశ్వత రాజ్యానికి మనం సిద్ధపడుతున్నాం కాబట్టి మన మాటలు మన క్రియలు మన జీవితం మన బ్రతుకు మనం మనం సరిచేసుకుని దేవునికి ఇష్టమైనట్లుగా పటిష్టమైన రీతిలో మనం దేవుని ఎదుర్కొనేటట్టుగా మన జీవితాలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు వాక్యుఠన బిడ్డలు అట్టి స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అట్టి కృప వాక్యుఠన బిడ్డలందరికీ దేవుడు దయచేయను గాక ముఖ్యంగా దేవుడు మిమ్మల్ని ఏ రోగం అంటకుండా ప్రత్యేకంగా మిమ్మల్ని దేవుడు కాపాడును గాక ప్రార్థించదము ప్రీతండ్రి పరిశుద్ధుడా మీ కొందనాలు ఇంతవరకు వాక్యం ప్రకటిస్తా కృప చూపారు వాక్యం ఉంటాను బిడ్డలో మీకు కారించండి నాయని వాక్యంపై మీ ఆత్మతో నింపండి అభిషేకించండి నాయన వాక్యాన్ని అభిషేకం కలదగా చేసిన బిడ్డలందరూ వింటకును అనేక ఆత్మ రక్షణ పొందుటం రక్షణ పొందిన బిడ్డలు తమ జీవితాన్ని సరైన రీతిలో కట్టుకుంటూ సంబంధం ఆత్మసంబం ఆత్మ ఆత్మసంధానం సౌందర్యం కలిగి నీకు ఇష్టమైన బిడ్డలుగా నిన్ను ఆకర్షించే బిడ్డలుగా ప్రభ నిన్ను నిన్ను ప్రేమించే బిడ్డలుగా నేను హత్తుకునే బిడ్డలుగా ప్రభ నీ కొరకు నమ్మకస్తులుగా విధేత గల వారిగా ప్రభ పరిశుద్ధతలో చెక్కబడే బిడ్డలుగా నీ రాజ్యాన్ని తగినట్లు ఏ పరిస్థితిలో కూడా చాలిన దేవుడు నేను హత్తుకునే బిడ్డలకు బిడ్డలు సిద్ధపరచండి నాయన ఈ రోగం మా బిడ్డలకు అంటకుండా వారి పనిపాటల్లో వారు వ్యాపారాల్లో వారి ఉద్యోగాల్లో వారి చేతి పనులు వీరు తోడేయండి నాయన వారికి ఆహారం పెట్టి పోషించండి నన్ను సంరక్షించండి నాయన ఆయన మీకు కొందనాలు దేవా కనికరించమని ప్రార్థిస్తున్నాను అతన్ని మీకు కొందనాలు దేవా దీవించండి సంఘబిడ్డలందరినీ దీవించి ప్రభా కీడులు ప్రతి విధమైన కిడు నుంచి బిడ్డలను కాపాడి మీ దీవిన వారిపై మెండిగా కురమరించి నాయన మా దేశాన్ని దేశ ప్రజలను పరిపాలకులను దీవించిన ప్రభ మా దేశంలో ప్రపంచ దేశాల్లో నా కరోనా వ్యాధి నుంచి ప్రజల్ని కాపాడి శాపగ్రస్తున్న ప్రతి పరిస్థితి నుంచి ప్రజల్ని కనికరించిన ప్రభు ఎన్నో కుటుంబాలు చితికిపోతాయి నాయన ఎన్నో కుటుంబాలు అనాథలైపోతున్నారని నాయన తండ్రిని పోగొట్టుకున్న వాళ్ళు తల్లిని బిడ్డలను పోగొట్టుకున్న వారు ప్రభ అంగలారుస్తూ ఉన్నారు దేశమంతా నాశనం వైపు నడిపించబడుతున్నారు ఆయన శాప వైపు నడిపించబడుతుండేగా ప్రభా కనికరించి ప్రభు ఈ రోగం నుంచి ప్రజల్ని కాపాడి దేవా మా బిడ్డలను ప్రత్యేకించి నా లో ఆయన మీకు కొందరు విదే చూపుటకు వారికి సిద్ధమైన మనస్సు ఆత్మ పూర్లుగా ఆత్మ కోసం మొరపెట్టే వారికి ఆత్మ పొందుకునే వారిగా బిడ్డలందరినీ సిద్ధపరిచి మీనామకు మహిమ గనత ప్రభావం పొంది బిడ్డలను ఆశీర్వదించమని ప్రభు ఎవరైనా ఆపదలో ఇరుకులు ఇబ్బందులు ఉంటే వారికి సహాయించి ఆహారం సమృద్ధిచ్చి లేని కుటుంబాలలో శాంతి సమాధానం సంతోషం అనుగ్రహించి మీనామను మహిమ తీసుకుని బిడ్డలను నిండారిగా ఆశీర్వదించమని మీరే గణత మహిమ ప్రభావం పొంది దీవించమని ఏ స్నామోని బట్టి అడిగి కొంచెం నాను పరమ తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించను గాక వాక్యం మీ జీవితాలు కట్టబడని గాక ఆమె